తిమోతిలికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. అందరు బైబిల్ తీసి చక్కగా క్షుణ్ణంగా బైబిల్ అలా ఉందా లేదో చూసి పరీక్షించి వాక్యానుసారంగా నడుచుకునేదానికి వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చూసి దాని ప్రకారం నడుచుకోవాలి. చదువుకుందాం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి. అందరి నోళ్ళది చెప్పండి, మంచి మనస్సాక్షి. అందరి నోళ్ళది చెప్పాలి పెద్దగా, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచన గ్రంథాల ప్రకారం ఈ మంచి పోరాటము పోరాడవలనని, నువ్వు మంచి పోరాటం పోరాడవలనని, వాటిని బట్టి ఈ ఆజ్ఞలు మీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయే చెడి ఉన్నారు. వారిలో ఇద్దరు ఉన్నారు, ఒకడు పేరు అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై, వారు శిక్షించబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని, వారిని సాతానికి అప్పగించేసిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని సైతానికి అప్పగించేశాను. నీవైతే తిమోతి విశ్వాస విషయంలోను మంచి మనస్సాక్షి విషయములోను ముందుగా నీ గురించి ఉన్న ప్రవచనాలు నెరవేరునట్లుగాను మంచి మనస్సాక్షి కలిగి జీవించు అని అపొస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. మంచి మనస్సాక్షి ఉండాలి అని. మొట్టమొదట ఆదాము అవ్వలు ఒక మంచి మనస్సాక్షితో దేవుని ఎదుటికి పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు. చల్లపూట దేవుడు ఇచ్చినప్పుడల్లా పరిగెత్తుకుని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారో, పాపాన్ని కొని తెచ్చుకున్నారో, దేవుని ఎదుటికి రాకుండా వాళ్ళ మనస్సాక్షి విషయం వాళ్ళని నేరారోపణ చేసి ఎదుటికి రానియకుండా చేసేసింది. దేవుని ఎదుట నిలబడడానికి, కళ్ళల్లో చూసి మాట్లాడడానికి, ఆయన ఎదుట నిలబడి దేవునితో మాట్లాడే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే మనస్సాక్షి, మంచి మనస్సాక్షి లేని స్థితికి అక్కడ వచ్చినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. ఎదుటికి రాలేకపోతున్నాడు. తిమోతికి చెప్తున్నాడు మంచి మనస్సాక్షి. అది మనస్సు, మన మనస్సాక్షి మనల్ని, మనం ఎటువంటి వాళ్ళమో మనస్సాక్షే మనకు చెప్తుంది. మనస్సాక్షే మనకు చెప్తుంది మనం ఎటువంటి వాళ్ళమో ఏంటో మనస్సాక్షే మనకు చెప్తుంది. కానీ తిమోతిని గురించి అపొస్తలుడైన పౌలు చెప్పేటప్పుడు మంచి మనస్సాక్షి కలిగి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న మనం, ఇక్కడ చర్చిలో ఉన్న మీరందరూ, మీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మీతో సూటిగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సూటిగా నీకే చెప్తున్నాడు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అని. కొంతమంది మనస్సాక్షి సచ్చినోళ్ళై, మనస్సాక్షి సచ్చినోళ్ళై ఓడ బద్దలయ్యే స్థితికి వచ్చారు. ఓడ బద్దలైపోయే స్థితికి వచ్చారు. సముద్రంలో ఓడ బద్దలైతే ఏమవుతుంది? ఒకడు ఓడకు చిల్లి పడితే, రంధ్రం పడితే ఒరే రంధ్రం పడిందిరా నీ ఓడకి మునిగిపోతానంటే, ఇంకొక రంధ్రం పెడతాను నీళ్లు బయటకు పోతాయి అన్నాడు.
वाका दगर बगिलते इनको दगर पगल तो नीड बैठी पोते अन्नंट तेलियुगन्नो మనస్సాక్షికి కొంతమంది మనస్సాక్షి సచ్చింది వాత వేయబడింది మనస్సాక్షి సచ్చి బ్రతికి ఉన్న సచ్చిన వారిలాగా బ్రతుకుతూ మనస్సాక్షిని చంపుకొని జీవిస్తున్నారు కొంతమంది వారి ఓడ బద్దలై స్థితికి వచ్చింది తిమోతి నువ్వైతే इधर मनस्साक्ष चंपक वालगन साता अगर इधर ने साता अगर मनस्साक्ष चंपक मन चला पवित्र मन 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 पवित्र उठे देवन एट धैर्य ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయొచ్చు చప్పుడుకొట్టండి గట్టిగా ఆయన ముఖ దర్శనం చేయాలనుకుంటే మనసు మంచి మనసాక్షి ఉండాలి మంచి మనసాక్షి కలిగిన వాడు ఆయన ఎదుట పోయి నిలబడతాడు ఆదాము పిలిచినప్పుడు నేను భయపడి దాక్కున్నాను అని చెప్పడానికి కారణం దేవుని ఎదుటకి రాకుంటా పోడానికి కారణం దేవుడు చెప్పిన మాట వినలేదు గనుక తన మనసాక్షి తనను నేరారోపణ చేస్తూ ఉంది అప్పటి నుంచి ప్రారంభమైంది మనసాక్షి కాలం అప్పటి నుంచి మనసాక్షి కాలం ప్రారంభమైంది ఎప్పుడైతే అతను నేరం చేసాడో దేవుడు చెప్పిన మాట విననొల్లకపోయాడో పాపం చేసాడో అప్పటి వరకు దేవుని ఎదుట నిలబడుతున్నవాడు దేవుని ఎదుటకి వెళ్ళకుండా తను ముఖాన్ని తిప్పుకొని ఎదుట నిలబడలేని స్థితి అతనికి ఎందుకు వచ్చిందంటే మనసాక్షి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ మనం మనసాక్షిని మంచి మనసాక్షిగా పవిత్రంగా మనం పెట్టుకోవాలి కోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ముందు ఎవరు మత గ్రంథాలు వాళ్ళ ముందు పెట్టి నేను నా మనసాక్షి ప్రకారం నిజమే చెప్తాను అని అన్ని అబద్ధాలు చెప్తుంటారు ఎవరు చూశారు గనుక మనం చెప్పిందే వాళ్ళు వినాలి మనసును బట్టి చెప్తే ప్రతి ఒక్కడు కోర్టులు అన్ని కేసులు మూలగత ఉండవు వాయిదాల మీద వాయిదాలు పడాల్సిన అవసరం ఉండదు మనసాక్షి ప్రకారం కరెక్ట్గా చెప్తే ప్రేమ దేవుని బిడ్డలారా బైబిల్లో కొంతమంది దేవుని బిడ్డలు తమ మనసాక్షిని గురించి వాళ్ళ నోటితో ఏం చెప్తున్నారో మనం విని మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని మీకు ఈరోజు మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను ఆదికాండం 40వ అధ్యాయం ఆదికాండం 40వ అధ్యాయం అందరూ బైబిల్ తీయండి ఆదికాండం 40వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం నేను హెబ్రయుల దేశములో నుండి దొంగిలింపబడితిని ఇక్కడ యోసేపు అంటున్నాడు నేను హెబ్రయుల దేశములో నుండి దొంగిలించబడ్డాను అది నిశ్చయము అది నిశ్చయం మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఈ చెరసాలలో నన్ను వేశారు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను నేను ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదు నేను ఈ చెరసాలలో ఉండడానికి నేను ఏమీ చేయలేదు నేరం ఏం చేయలేదు నన్ను చెరసాలలో పెట్టారు అని తన నోటితో తనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు మళ్ళా చదువునండి ఒకసారి నేను హెబ్రయుల దేశములో నుండి దొంగిలింపబడితిని దొంగిలింపబడితిని అది నిశ్చయము నిశ్చయం మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదు నేను ఏమీ చెరసాలలో వేసేంత నేరం నేను ఏం చేయలే నేను ఏం చేయలేదు నన్ను చెరసాలలో వేశారు ఉన్నాను అనుభవిస్తున్నాను
వాళ్ళు వేసిన చెరసాలలో నన్ను పెట్టారు కానీ నేను ఏం చేయలేదు. తన నోటితో తను చెప్తున్నాడు, నా మంచి మనస్సాక్షితో చెప్తున్నాను, నేను ఇక్కడికి రావడానికి నాకు అటువంటి నేరం నేనేమీ చేయలేదు. నేను నేరం చేయలేదు. ఎందుకు తెలుసా? నేను దేవునికి భయపడే వ్యక్తిని, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని, దేవుని బిడ్డని, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంతో బ్రతికిన వాడిని. దేవుని భయం నాకుంది కనుక నేను యెహోవాకి విరోధమైన పాపం నేను చేయలేదు. నేను పాపము చేసి తప్పు చేసి ఈ చెరసాల్లోకి నేను రాలేదు, అయినా చెరసాల్లో ఉన్నాను. చెరసాల్లో ఉన్నా నా మనస్సాక్షి మంచి మనస్సాక్షితో నేనున్నాను. కొట్టండి చప్పటి సంతోషంగా. ఒక మంచి మనస్సాక్షితో నేను ఈ చెరసాలలో ఉన్నాను. ఈ చెరసాలలోకి వచ్చేంత కొరకు నేను ఏ నేరం చేయలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని నేరాలు మన మీద పడతాయి. కొన్ని సమస్యలు మన మీదకి ఉప్పెనలాగా పొంగుతూ వస్తాయి, తుఫాన్లాగా పైకి ఎగురుస్తూ ఎగిసి పడుతూ వస్తాయి. నాన్న వాళ్ళు 4 మైళ్ళ దూరంలో నిలబడచ్చు, కానీ నీ మనస్సాక్షి శుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నా అది దేవుని సన్నిధిగా మారిపోవును గాక. చెప్తున్నాడు అతను, నేను ఇక్కడికి రావడానికి నేనే నేరం చేయలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, జీవితంలో జరిగిన సంభవం మనకు అందరికీ తెలుసు, మరలా చెప్పాల్సిన అవసరం లేదు. శోధించబడ్డాడు, ఒక్కరోజు కాదు చాలా రోజుల నుంచి పబ్లిక్గా అందరి ముందు దొరికాడు. పరిగిస్తున్న వాడిని పట్టుకోరండి అన్నారు, శిక్షించారు, చెరసాలలో వేశారు. కానీ అతను అంటున్నాడు, నేను ఇక్కడికి రావడానికి నేను ఏ నేరము చేయలేదు. అక్కడ మాట్లాడలేదు, నేను తప్పు చేయలేదు అని అక్కడ నిలబడలేదు, మౌనంగా తల ఉంచుకున్నాడు. ఎందుకో తెలుసా? అతను బానిస, అతనికి బానిస. అతను చెప్తే ఎవరింటారు? న్యాయం మన పక్కనున్న చెప్తే అవతలోడు వినాలి కదా. అవతలోడు ఎవరు వినరు? వినాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధిలో, ఆయన కోర్టులో మన మనస్సాక్షి పవిత్రంగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మా అమ్మ నాకు చెప్పేది సేవకు వచ్చే ముందు, ఒరే నువ్వు చక్కగా సేవ చేస్తున్నావు అని అందరూ చెప్తున్నారు. మా ఊర్లో ఎవరైనా చనిపోతే రాత్రి అంతా వెళ్ళి అక్కడ పాటలు పాడేవాడిని. వాళ్ళకి ఏమన్నా ఒకవేళ సమాధి కార్యక్రమానికి డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చేవాడిని, ఆ పెట్టి తయారు చేయించేవాడిని. నా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమే మోసి తీసుకెళ్ళి సమాధి చేసేవాళ్ళం. తర్వాత రోజు సాయంత్రం కూటాలకు వెళ్ళేవాళ్ళం. సౌండ్ సిస్టమ్ బిజినెస్ చేసుకుంటూ ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి సండే పాస్టర్తో కూడా వెళ్ళి మీటింగ్లకు వెళ్ళి సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి సువార్త చేసేవాళ్ళం. ఇదన్నీ చేస్తూ ఉంటే మా అమ్మ దగ్గరికి వచ్చి, నీ కొడుక ఆ ఫ్రెడీ పాల్ నీ కొడుక వాడ నీ కొడుక అని మా అమ్మని అంటుంటే మా అమ్మ మురిసిపోయి ముక్కలైపోవాల. నా దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్తుంది, అందరూ నీ గురించి అలా ఇలా చెప్తున్నారు, జాగ్రత్త. దేవుడు చెప్పాలి నీ గురించి, దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండాలి అని మా అమ్మ నాకు చెప్పి. ఏసేపు కూడా అదే అంటున్నాడు, నేను ఆ చేసేంత నేరం నేనేం చేయలే. అర్థమైందా? అవతల మనిషి డబ్బు గల్ల మనిషి, అవతల గల్ల మనిషి ఒక అధికారం కలిగిన వాళ్ళు,
దాంట్లో బానిస, ఇంట్లో బానిస. చెప్తే ఎవరంటారు? ఎవ్వరు వినరు. కానీ అతను నోటితో చెప్తున్నాడు, చెరసాలలో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు. నేను ఇక్కడికి రావడానికి నేను ఏం నేరం చేయలేదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను అది నా మనస్సాక్షికి తెలుసు, నేను ఏమి చేయలేదు అని. కొంతమంది నేరం వచ్చినప్పుడు, కొంతమంది మీద అబండాలు పడినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, పది మంది పలు విధములుగా మాట్లాడుతున్నప్పుడు, నా మీద ఇలా మాట్లాడుకుంటున్నారు అని తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో యేసేపుని గురించి మనం చదువుకొని మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఉండాలి. అది దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తున్నాడు, నేను ఏం చేయలేదు, ఇక్కడ ఉన్నాను. ఆ మనిషి నిందేయకపోతే, అతను చెరసాల్లో పెట్టకపోతే, అతను సింహాసనం మీదకి వెళ్ళుండేవాడా? అప్పుడు మౌనంగా ఉన్నాడు. కనుకనే ఒక సమయం, ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆ దేశములోనే, ఈజిప్ట్కి నేను వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను, ఎబ్రీలు కుర్రోడు ఒకడు మా ఊర్లో దేశంలో ఉన్నాడు, ఒక అతను, అతని వలన మా దేశం బాగుపడిందని ఇప్పటికీ చెప్తారు. అతను ఒక దర్శనం కలిగిన వాడు, పరిశుద్ధుడు. బైబిల్లో చక్కగా రాసింది అతని గురించి క్యారెక్టర్ మొత్తం. అతని జీవితంలో మీరు గమనించి చూస్తే, నేను ఇక్కడికి రావడానికి నేను ఏ నేరము చేయలేదు. ప్రియమ దేవుని బిడ్డలారా, యేసేపుకు వచ్చిన సమస్య నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు ఎదురవ్వచ్చు. ఒకవేళ భర్త, నీ భర్త నిన్ను అనుమానించవచ్చు, నీ భార్య నిన్ను అవమానించి, నిన్ను పది మందిలో పబ్లిక్లో నిన్ను అవమానించచ్చు. కానీ నీ మంచి మనస్సాక్షి ఉందే, అది నిన్ను దేవుని ఎదుట నిలబెట్టే యోధుడిగా నిన్ను మారుస్తుంది. మంచి మనస్సాక్షితో చేత తలేలే చెప్పండి అందరూ. విషయాలు నేను ఏ నేరం చేయలా, కానీ అనిపిస్తున్నాను. తన నోటితో చెప్పిన స్టేట్మెంట్ మనం చూసాం. రెండో వ్యక్తిని గురించి చూద్దాం. అతనేం స్టేట్మెంట్ ఇచ్చాడు బైబిల్లో నుంచే? ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ జీవితాల అనుభవాలలో మనం నేర్చుకునే దాని కొరకు గ్రంథస్థం చేయబడిన కొన్ని మాటలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొదటి సమయంలో గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. సమూయేలు చిన్ననాడు తన తల్లి తీసుకొచ్చి దేవుని మందిరంలో శిలోహులో దేవుని మందిరంలో పాలు విడిచినప్పుడు దేవుని మందిరంలో పెరిగాడు, పెద్దోడయ్యాడు, గుర్తుడయ్యాడు. యెహోవా వాక్కు అరుదుగా వినబడుతున్న ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని పదే పదే వినే వ్యక్తిగా మారాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళందరూ నిలబెట్టి మాట్లాడుతుంటే అతను ఒక మంచి మాట వాళ్ళతో ఎదురు చెప్పాడు. తన మనసులో ఉన్న మాట ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడు చూద్దాం. అక్కడ నుంచి చదువుకుంటాడు. ఆలకించుడి, ఆలకించండి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి, అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. మీ మీద ఒక రాజుని నియమించానే. రాజు మీ కార్యములను జరిగించును. రాజు మీ కార్యాలు జరిగిస్తాడే. నేను తల నెరిసిన ముసలివాడను. నేను తల నెరిసిన ముసలోడిని అయ్యానే. నా కుమారులు మీ మధ్యనున్నారు. నా కుమారులు మీ మధ్యలోనే ఉన్నారే. బాల్యము నాటి నుండి నేటి వరకు, బాల్యము నాటి నుండి ఇప్పటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి నేను మీ ముందే పెరిగాను. దేవుని కార్యాలు మీ ముందే చేస్తూ ఉన్నాను. ఇదిగో నేనున్నాను, నేనున్నాను. నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నాను. నేనెవరి దగ్గరన్నా మిమ్మల్ని అన్యాయం చేసేవన్నా తీసుకున్నానా? ఎవని గార్దభమునైనను, ఎవరన్నా గాడిదల్ని నేను తీసేసుకున్నానా? ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరికైనా అన్యాయం చేసి మోసం చేసి సంపాదించానా? ఎవరినైనా బాధ పెట్టి తినా, ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్ద
నన్ను లంచము పుచ్చుకొని న్యాయం నా పట్ల లేకుండా ఎవరి దగ్గరన లంచం తీసుకున్నానా అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని అలాగ నేను చేసుంటే బాగునండి అలాగ నేను చేసుంటే చేశానా నీ మధ్యలో ఉన్నాను కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలని చూస్తున్నారు మీరు మీ ముందే పెరిగాను కదా నేను అన్యాయంగా సంపాదించానా లంచం తీసుకున్నానా మోసం చేశానా మీ దగ్గర ఉన్న గాడిదలు నేను లాక్కున్నానా మీ ఆస్తులు తీసుకున్నానా ఏమైనా నేను అన్యాయం చేశానా లంచం తీసుకున్నానా ఇప్పుడు చెప్తున్నాడు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు చూడండి యెహోవా యెహోవా సన్నిధిని చప్పుడు కొట్టండి గట్టిగా యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను పలకవలెను నా నేను ఏమి చేయల దేవుని ఎదుట నన్ను అభిషేకించిన వాని యొక్క దేవుని సేవకుని ఎదుట చెప్పండి నేనేం చేశాను చెప్పండి మీరు తన మంచి మనస్సాక్షితో యెహోవా ఎదుట అభిషేకించబడిన దైవ సేవకుల ఎదుట ఇందాక మనం చదువుకున్నాం ఇందాక మనం చదువుకున్నాం నేను ఏ నేరం చేయలేదు తనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడైతే దేవుని ఎదుట అంటున్నాడు ఇంకొక మెస్ట్ ముందుకెళ్ళి దేవుని ఎదుట అభిషేకించబడిన దైవ సేవకుల ఎదుట నేనేం చేయలా ఉంటే నిరూపించుకోండి రండి రండి మీకేమైనా అన్యాయం చేశానా మీ కుటుంబాలకు ఎప్పుడన్నా కీడు చేశానా మీకు మేలు చేశానా కానీ కీడు ఎప్పుడన్నా చేశానా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే క్రిస్టమస్ పాటకి పాటలకి బట్టలు తెమ్మని చెప్పి అడిగాను ఎప్పుడన్నా అడిగానా ఏం తలకాయపట్లేదు ఎప్పుడన్నా బట్టలు తిండి అని అడిగానా తినడానికి ఏమన్నా వండుకుని రండి అని మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగానా డబ్బులు ఏంటని మిమ్మల్ని ఎప్పుడన్నా నేను అడిగానా ఎవరికి కావాలి డబ్బులు ఎవరికి పెట్టుకోవాలి డబ్బులు సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకొని సేవ యాగంలో ప్రాణం పోస్తూ దేవుని సేవలో యాగమై సేవ చేస్తూ ఉంటే ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా అంటే సమయలు వాళ్ళ ముందు అడుగుతున్నాడు ఇప్పుడు నేను అడిగినట్టు మీరు నేను మిమ్మల్ని అడిగానా అనుకునేరు మీరు మీరు నేను అడుగుతున్నా అనుకున్నారు ఎప్పుడన్నా కోడి తీసుకోరా నాటుకోడి అని అడిగానా నాటుకోడి తీసుకోరా తినాలని ఉంది అని ఎప్పుడన్నా అడిగానా భలే ఉంది ఇది మాకు ఇచ్చేసి అని ఇప్పుడు నన్ను అడిగానా స్ట్రైట్గా వాళ్ళ ముందే మాట్లాడుతున్నాడు సమయాల్ చిన్నప్పటి నుంచి మీ ముందే ఉన్నా మీ మధ్య ఉన్నా 1994 నుంచి కర్నూలులో సేవ చేశా మీ మధ్యలోనే ఉన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగానా అన్నట్లుగా సమయాల్ అంటున్నాడు ఏమన్నా అడిగాను మిమ్మల్ని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా సమయంలో అంటున్నాడు ఇప్పుడు అడిగానా దేవుని ఎదుట అభిషేకించమైన సేవకుల ఎదుట ఎవరైనా నిరూపించుకొని రండి నేనేమని అడిగానా మిమ్మల్ని మీరు అడిగినట్టే చేశాను కదా మీకు రాజు కావాలని అడిగారు దేవుడు అన్నాడు నిన్ను కాదు నీ మాటను కాదు ధిక్కరించింది వాళ్ళు నన్నే వద్దన్నారు నేను రాజులకు రాజు ప్రభువులకు ప్రభునై నన్నే వద్దన్నారు వాళ్ళు గాడిదలు వేపుకునేవాడు పెట్టు ముందుకొస్తే కొరకతాడు వెనక్కొస్తే కొడతాడు వాళ్ళకి బుద్ధి వస్తుంది పెట్టు అన్నాడు వాళ్ళు లోక మర్యాదను తీసుకొచ్చి సమయాల దగ్గర తెచ్చిపెట్టారు లోక మర్యాదను తీసుకొచ్చి లోక మర్యాద చొప్పున మనకు అందరికీ రాజున్నాడు మాకు ఒక రాజు ఉండాలి మీరు చెప్పినట్టే చేశాను కదా నేను మరలా మీదేంది
నేను అలా జీవించానో మీకు తెలియదా? ఎలా నడుచుకున్నానో మీకు తెలియదా? నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలియదా? అన్ను చెప్పగలవా? నీ భర్త ముందు నువ్వు డైరెక్ట్గా నిలబడి నేను ఎలా బ్రతికానో తెలియదా అని అడగలవా? తలెత్తుకొని నీ భార్య ముందు నేను ఎలా జీవిస్తున్నాను నీకు తెలియదా అని నీ మనస్సాక్షి ప్రకారం ఈ సమయంలో అన్నట్టుగా నీ ముందు నేను ఎలా ప్రవర్తించాను, ఎలా జీవించాను నువ్వు చెప్పగలవా? నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నప్పుడు నువ్వు చెప్పగలవు. నీ మనస్సాక్షి సచ్చిందనుకో, మా ఊళ్ళో కోళ్ళు పందేలు వేస్తారు, కత్తులు కట్టి కోళ్ళు పందేలు వేస్తారు. ఒకడు ఆ కోడిని ఏం చేశాడంటే, కోడి పందేలకు పోయే ముందు ఒక కత్తి తీసుకొని దాన్ని పొడిచి పొడిచి పెట్టాడు. దానికి అవతల కోడి ముందు నిలబడినప్పుడు, నిలబడాలి కదా, కొట్టినప్పుడు దాని బాధను తట్టుకోవాలి కదా, అది అది ఫైట్ చేసినప్పుడు దాన్ని ఎదిరించగలగాలి కదని రోజు కత్తి తీసుకుని పొడిచి 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 పెట్టాడు. తీరా రోజు వచ్చింది, కోడి పందేలకు తీసుకెళ్ళి ఆ పందెంలో ఆ రంగంలో రౌండ్ తీసారు, దాంట్లో వేసారు, అవతలతో కొడుతుంటే గమ్ము కొట్టించుకుంటా ఉంది, కొట్టు కొట్టు కొట్టండి కొట్టు. ఎందుకంటే దానికి కొట్టి 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 కత్తితో పొడిచి 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 సిగ్గులేని కండ అయిపోయింది. దానికి నొప్పి లేదు, బాధ లేదు, పడుస్తున్నా కానీ మెడకాయ తగ్గుతున్నా కానీ దాన్ని చూస్తూ ఉంది. ఇట్లా మెడకాయ దిగిపోతున్న దాన్నే చూస్తుంది. ఆదివారం ఆదివారం చెప్పి 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 ఇది చాలదని మళ్ళీ నట్లో కొట్టి వెసులన్న ప్రసంగం విని, అబ్రామన్న ప్రసంగం విని, రాజన్న ప్రసంగం విని, ఆదివారం ప్రెడిపాల్ పాస్టర్ ప్రసంగం విని ఇన్ని ఇన్నా కానీ పొడిచి 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 కొన్ని కోళ్ళకి దున్నపోతు మీద వానమన్నట్టే ఉంది. ఎంత చెప్పినా కానీ కాస్త కూడా మెదడులోకి ఎక్కటంలా, మనస్సాక్షి తెచ్చింది, చురుకు లేదు. చిన్న తప్పు చేస్తే నేను తప్పు చేశానన్న చురుకు లేదు, బాధ లేదు, అయ్యయ్యో అని పశ్చాత్తాపడేది లేదు. పశ్చాత్తాపానికి మించిన పరిశుద్ధత లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా, హుషారుగా. పశ్చాత్తాపానికి మించిన పరిశుద్ధత లేదు. పాపాన్ని దాచుకున్నంత దరిద్రం లేదు. నేను మీ ముందు నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు. మంచి మనస్సాక్షితో చెప్తున్నాను, నేను మీ ఎదుట నేను ఎలా ఉన్నానో చెప్తున్నాను మీకు. అన్నీ ఉన్నను అనుభవించలేదు కదా, వాటి కొరకు ఎప్పుడు ప్రాగులాడలేదు కదా, మీ కళ్ళతో చూస్తున్నారు కదా, సేవకుల ఎదుట దేవుని ఎదుట నేను ఎలా జీవిస్తున్నానో మీకు తెలియదా అని తన మనస్సాక్షిని గురించి స్ట్రైట్గా చెప్తున్నాడు. వాళ్ళందరి ముందు నిలబడి, ఎవరైనా రండి, నేరారోపణ చేసేవాళ్ళు రండి, చేసేవాళ్ళు రండి, చెప్పేవాళ్ళు ఏదంటే రండి, చేసేవాళ్ళు రండి, చేసుకోండి, స్ట్రైట్గా చెప్తున్నాడు. కారణం ఏంటంటే మంచి చెప్పండి, చెప్పండి అమ్మ, నోలు తెచ్చి మంచి చెప్పాలి, నోలు తెచ్చి చెప్పాలి. మంచి చూడు, మంచి అంటున్నారు, మనసాక్షి అంటారా? మంచి మనసాక్షి అనండి, మంచి మంచి మనసాక్షి. ఇంకొక వ్యక్తిని గురించి మీకు బైబిల్లో చూపిస్తాను, ఇంకొక వ్యక్తిని గురించి కూడా మీకు బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు ఇద్దరిని చూపించాను, మూడో వ్యక్తిని కూడా చూపిస్తాను. ఇదంతా కారణం ఆ తిమోతి వల్ల వచ్చింది. ఆ తిమోతి వల్ల వచ్చింది. తిమోతి మంచి మనసాక్షి కలిగిన వాడే అపొస్తలుని పౌలుకి కనబడ్డాడు. కొంతమంది మనసాక్షిని బాగుగొట్టుకున్నారు, దానివల్ల ఇంత సబ్జెక్ట్ రావాల్సి వచ్చింది. దానియేలు గ్రంథం 6:22 అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తన మంచి మనస్సాక్షిని బట్టి తను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రాజుతో చెప్తున్నాడు,
ఏమని చెప్తున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. నిర్దోషిని కొట్టండి, చెప్పండి సంతోషిగా. ఏ సత్యమొక్క బాగుంటాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. నా మనస్సు దేవుని ఎదుట పవిత్రంగా ఉంది. నేను నిర్దోషిని. నేను తప్పు చేయలేదు, నేను నేరం చేయలేదు, నేను సింహాల బోన్లో ఉన్నాను, నేను నిర్దోషిని. సింహాలు నిన్నేం చేయలేదా? ఏమీ చేయలేదు. సింహాలు లాగా తిరగతుంటారు కొంతమంది. జూలుండవు, తాకుండదు. సింహాలు సింహాలలాగా తిరగతుంటారు. జూలుంటాయి, జూలుండవు, తాకు కూడా ఉండదు. ఎవరిని మింగుతున్నా అని తిరగతుంటాయి, ఎవరిని మింగుతున్నా అని తిరగతుంటాయి సింహాలు. జాగ్రత్తగా ఉండాలా. ఎవరిని మింగుతున్నా అని అపవాది సింహం వలే ఎవరిని మింగుతున్నా అని తిరగతుంటాడు. డానియల్ సింహాల బోన్లో పడ్డాడు. సింహాల బోన్లో పడి అంత నేరం ఆయన ఏం చేయలే, ప్రార్థన చేశాడు. చేసింది తప్పేమీ లే, ప్రార్థన చేయడం పెద్ద తప్పయింది. చూసారా, అతను ప్రార్థన చేశాడు. అతను సింహాల బోన్లో వేసేసారు. కారణం ఏంటంటే దానియలు అందరిని పట్టుకొని వస్తే బానిసలందరిలో తెలియగలవాళ్ళు కొంతమందిలో ఉన్నవాళ్ళలో ఒక వ్యక్తి, అసలు స్థానికుడు కాదు. దానియలు మనం మన భాషలో చెప్పుకోవాలంటే స్థానికుడు కాదు. ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడోడు కాదు. దానియలు ఇక్కడోడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. స్థానిక బలం అంటారు దాన్ని. 120 మందిని ఆ రాజ్యంలో ఎన్నుకుంటే 120 మందిలో మన ముగ్గురు, ఆ ముగ్గురులో దానియలు ప్రథముడు. కొట్టడం చెప్పడం సంతోషంగా. అది వచ్చింది వాళ్ళు కుళ్ళు. అందుకు వచ్చింది కోపం. దేనిలో పట్టుకోవాలరా వీణ్ణి? దేనిలో పట్టుకుంటే వీణ్ణి శిక్షించచ్చు? దేంట్లో పట్టుకుంటే సింహాల బోన్లో వేయచ్చు, వాడిని చంపచ్చు? ఏ విషయంలో పట్టుకుంటే బాగుంటుంది? ఆధారాలతో పట్టుకోవాలరా వీణ్ణి? ఎట పట్టుకోవాలా? నల్లే చెప్పండి, ఎట పట్టుకోవాలా? ఆధారాలతో పట్టుకోవాలా. ఎవరు? స్థానికులు. స్థానిక బలం, స్థానిక బలంతో ఆధారాలతో పట్టుకోవాలని ప్రార్థన చేస్తుంటే పట్టుకొని పోయి తీసుకెళ్లి సింహాల బొమ్మలు వేసి పడేశారు. స్థానిక అంటాడు అతను. ఏమంటున్నాడు? యెహోవా దృష్టికి చెప్పండి, అతను రోడ్డు నుంచి యెహోవా దృష్టికి నేను నిర్దోషిని. నువ్వు నిర్దోషమైతే సింహాలు కాదు కదా, గుంట నక్కలు కాదు కదా, తోడేళ్ళు కాదు కదా, వాటిని ఒక్క దెబ్బకి దానియలు దావిదు దాన్ని ఎదుర్కొని దాన్ని వ్యక్తి ముమ్మార్లు ప్రార్థన చేసే వ్యక్తి మీద నేరం వస్తుందా? వస్తుంది. నా మీద నేరం వచ్చింది, నేను బతకనా, నేను వెళ్ళిపోతా, నేను ఉండను, సస్తా. ఎంత అమాయకత్వం అది. నువ్వు యెహోవా దృష్టికి పరిశుద్ధుడు అయితే, పవిత్రంగా జీవించగలిగితే సింహాలు అరిసి అరిసి చూసి చూసి గొటకలు మింగి మింగి గొటకలు మింగి మింగి మింగుడు పడక ఒక నక్క అన్నదంట. ఎగిరి 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 ద్రాక్షాల కోసం చ పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు పళ్ళని వెళ్ళిందండి, అందని పళ్ళన్నీ పుల్లగా ఉంటాయి. నక్కలు ఎగిరి 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 పోతాయి. స్థానిక నక్కలే. అయ్యే, దానియేలు 120 మంది ఉన్నారు, 120 మందిలో ఒకడు ముఖ్యమైన వాడు. అందుకని వాళ్ళందరికీ ఈర్ష, పగ, తరుక్కుంటారు వేట కుక్కల్లాగా, గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తుంటారు. మీ జీవితాలు జాగ్రత్తగా ఉండాలా.
ఎవరు ఎదుట? ఫ్రెడిపాలన్ ఎదుట. కాదు 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 ఎవరు ఎదుట చెప్పండి? ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ రోజే సింహాలకి పాస్టింగ్ పేరు పెట్టాడు దేవుడు. మూసుకొని మూసుకొని చూస్తుండే గుటకల మింగతా కళ్ళు షాట్ అంత చేసుకొని గుట్ల కోప అంత చేసుకొని చూస్తుండే ఏం చేయలేకపోతున్నామే ఏం చేయలేకపోతున్నానే. పాపం దానియలు దుప్పట కూడా తీసుకెళ్ళ దాంట్లోకి కొంబలి అన్ని పడుకునే వాటి మీద హాయిగా పడుకొని తీసొచ్చాడు. మెత్తగా ఉన్నాయబ్బా. దేవుని ఎదుట దేవుని దృష్టిలో బా దేవుని కలు దృష్టిలో ఎంతకాలం దేవుని మందిరానికి వస్తున్న దేవుని కలు దృష్టిలో లేకపోతే ఎందుకో ఈ బ్రతుకు? దేవుని కను దృష్టిలో లేకపోతే ఎందుకండి బ్రతుకు? ఎందుకు? ప్రేమ దేవుని బిడ్డలారా, తన జీవితంలో మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు రాజు. రాజా చిరంజీవుని గాక. బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నాను. తనను బట్టి ఆ రాజ్యంలో దేవుడు మహింపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వ్యక్తిని గురించి కూడా చెప్తాను, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 చదువుకుందాం. ఇక్కడ మర్డర్ కేసులు చేసేవాడు, గమాయికుల పాదాల దగ్గర పూచాపుల్లో తప్పుపోకుండా ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు, ఒక దర్శనంతో దేవుణ్ణి నమ్ముకొని యేసయ్యని కళ్ళ పొరలు రాలి తన జీవితాన్ని మార్చుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రతికితే ప్రభువు, సరిపోతే ఆయన అని ఒక నిర్ణయానికి వచ్చిన ఆయన సేవా యాగంలో ఆయనకి జరిగిన ఎన్నో ఆయన జీవితంలో ఆటుపోట్లతో ఉన్న అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? నా యందు నాకు ఏ దోషం? తనకే కనబడలేదంట. ఆమేన్ చెప్పండి. అరే చెప్పండి. ఇది చాలా లిటికేషన్తో కూడిన మాట. ఇది పెద్ద లాజిక్ ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, ఎవడో నిన్ను చూసి కాదు, నీ అందు నీకే కనబడకూడదు. ఎవడో చూసి కాదు వీడు మంచోడు చెడ్డోడు అని చెప్పేది నీకే, నీ హృదయంలో నీకే తెలియాలా నువ్వెవరో. అతను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? నా యందు నాకు ఏ దోషం నా యందు నాకు కనబట్లేదు గానీ అయినను. అది చూడండి, ఇది ఇది మీరు బాగా నోట్ చేసుకోవాలి. నేను చెప్పింది జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి వినండి. ఇది ఇది మీ జీవితాలకి ప్రభువు రాకడలో ఆయన ఎదుట నిలబెట్టడానికి ఈ మాట పనికొస్తుంది. చేస్తే తెలియదు చెప్పండి గట్టిగా. నా యందు నాకు ఏ నేరము నాకు కనబడలేదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. అయినా నేను నీతిమంతుడు అని డబ్బా కొట్టుకోవట్లేదు, డ్రమ్ము కొట్టుకోవట్లేదు, బ్యాండ్ కొట్టుకోవట్లే. నన్ను విమర్శించువాడు ప్రభు. నేనేం బ్యాండ్ కొట్టుకోవట్లే. నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని నేనేం చెప్పుకోవట్లే. నా యందు నాకు నేరం ఏం కనబట్టలే కానీ నేను చెప్పుకోవట్లే. అర్థమవుతుందా? తన మనసుల గురించి తానే చెప్తున్నాడు. నా యందు నాకే నేరం కనబట్టలేదు అయినను అయినను నేను నీతిమంతుడు అని నేను చెప్పుకోవట్లే. కొంతమంది స్పిరిచువల్ ప్రౌడ్నెస్ అంటే గర్వం అంటారు, దాన్ని గర్వం.
దేవుని బిడ్డల్లో ఉన్న ఒక గర్వం ఒకటి వస్తుంది. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, కొంచెం పరిశుద్ధంగా జీవించేటప్పుడు, కొంతమంది దేవుని పవిత్రంగా బ్రతికేటప్పుడు, తన యందు తనకు ఏ నేరం కనబడినప్పుడు, అవతలోని నేరస్తుడు అని అనుకున్నప్పుడు, అవతలోని నేరస్తుడని చెప్పుకుంటున్నప్పుడు, వాడి గురించి వాడికి ఒక గర్వం. మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని గంటలు చేస్తున్నారు? గంట చేస్తున్నారా? నేను 2 గంటలు చేస్తా. ఇది గర్వం. ఒక వచ్చింది అక్కవాళ్ళు అడిగింది, మీరు 2 గంటలకు స్థుతి ప్రార్థన చేస్తారు అని. 4 గంటలు చేస్తామయ్యా, రోజు 4 గంటలు చేస్తాం, మేము రోజు 4 గంటలు ఆడు చేస్తాం, మా బ్రదర్స్ అంతా ఆడు పడుకొని నిద్రపోతూ ఉంటారు, నేను చేస్తూ ఉంటాం, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే రాత్రి ఎక్కువ పెడతాను తిండి, రాత్రిపూట తిండి ఎక్కువ తిని నిద్ర ఎక్కువ వస్తుంది. రాత్రిపూట గంజి పెట్టండి అమ్మాయిలకి, గంజిలా అది పెట్టండి. ఉదయం లేట్లేరు, ఈరోజు కూడా ఉదయం నేను లేపా. ఉదయం 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాం అని సిస్టర్లు చెప్పారు. ఒక ఆమంటది, మీరు 4 గంటలకి చేస్తారా? నేను 3 గంటలకే లేస్తా. గీజుడు ఎంత గర్వం, 4 గంటలకు లేస్తాను వాళ్ళు చెప్తే, నేను 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తాను, మీకంటే నేను భక్తురాలని, మీకంటే నేను పరిశుద్ధురాలని. 3 రోజులు లేచింది, 4 రోజులు పడుకొని జోలు కాచుకునే గర్వం. గర్వం ఎవరున్నారు నాలాగా? మీరా? మీరు ఎవరన్నా ఉన్నారా? బాప్తిస్మ పొందారు, పరిశుద్ధాత్మ పొందారు, సంఘానికి వెళ్తున్నారు, నేనే మేలు, చర్చికి రాకుండా అడ్డాలు తిరిగిన నేనే మేలు, మీకంటే నేనే బాగున్నా. గర్వం. మనసులో గర్వాన్ని పెంచుకొని, వర్తకాన్ని పెంచుకొని పైనుంచి కింద పడింది సైతాను. అంతటి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అపొస్తలుడైన పౌలు, సైట్ పరిశుద్ధుడు, తను ఏమంటున్నాడు, నేను నా ఎందు నాలో ఏం నేరం కనబడకపోయినా నేను నీతిమంతుడని నేను చెప్పుకోవటంలే. అసలు నేను నీతిమంతుడని చెప్పుకోవటంలే. చదవమ్మా. నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు, కానరాలేదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నీతిమంతుడు నేను చెప్పుకోవట్లేదు, నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శిస్తే దేవుడే విమర్శించాలి. ఆమేన్. ఇంత స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారా? ఎవడని ఇస్తారా? దేవుడు విమర్శ ముందు ఎవడని నిలబడి తట్టుకోగలడా? కానీ పేతురు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నన్ను విమర్శిస్తే దేవుడే విమర్శించాలి. నా మనస్సాక్షి పవిత్రంగా ఉంది, నా మనస్సాక్షి నాకు చెప్తుంది నేను ఏ నేరం చేయలేదని. అయినను నేను నీతిమంతుడని చెప్పలేదు, గర్వం నాకు రాలేదు, అపొస్తలుడైన పౌలు ఏమి లేదు, నా అంత పరిశుద్ధుడు ఇంకోటి లేడు, మీరంతా పాపాత్ములరా అని అల్లా. ఒక్కొక్కరు ఇదే పనిలో ఉంటారు, నేను అంత పరిశుద్ధుడు ఇంక మీద తొలలేరు, నేను పరిశుద్ధుని, వాళ్ళు పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధుని, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు అట్టటోళ్ళు, వీళ్ళు అట్టటోళ్ళు, వాళ్ళు అట్టటోళ్ళు అని చెప్పి 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 ఆ పాపంలోనే పడతారు. అని 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 ఆ సైతాన్ గాడు విని 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 విని, ఒరే వీడికి బలి ఇష్టం ఉన్నట్టు ఉంది అందుకని వీడు చెప్తా ఉన్నాడు ఇది అని తీసుకుపోయి ఆ ఊబిలో పడేస్తుంది. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను అయినను నీతిమంతుడు అని చెప్పుకోవట్లే, ఎప్పుడన్నా చెప్పానా నేను నీతిమంతుడిని పైనుంచి ఊడిపడ్డాను అని నేను ఎప్పుడన్నా చెప్పానా? చివరికి ఆక 3 ఆకాశానికి ఎక్కిపోయింది నేనైనా ఒకడని చెప్పానే, మీకు మెంటల్ వస్తుందేమో నేను చెప్పే మాటలు అర్థం కాక నేను 3 ఆకాశానికి పోయాడంటే ఈ పాస్టర్ గారు అపొస్తలుడైన పౌలు 3 ఆకాశానికి పోయాడంటే వీళ్ళకి అర్థం కాదని, ఒక మనుషుడు 3 ఆకాశానికి పోయానని చెప్పానే మీకు. నేను నీతిమంతుడని నేను అంటలేదే, నా మనసాక్షి నాకు పవిత్రంగా ఉంది, అవతలడు ఏమని అనుకోని, అవతలోడు ఏమైనా అనుకోని, నా మనస్సాక్షి నా పవిత్రంగా ఉండాలి. మనస్సాక్షి పవిత్రంగా లేకపోతే నోటి మాటలో శక్తి ఉండదు. కళ్ళల్లో మెరుగుండదు, వెలుతురుండదు, మొక్కల్లో కాంతి ఉండదు, మాట్లాడే మాటలో శక్తి ఉండదు. కారణం ఏంటంటే మనస్సాక్షి నువ్వు చేసింది తప్పురా అని
నిన్ను నిందారహితుడిగా చేసి నిందుడు నిందుడిగా చేసి నిన్ను నువ్వు మాట్లాడుతుంటే నోరు మూసుకోరా నువ్వు చెప్పిన జాలి అంటుంటా. అర్థమవుతుందా మీకు? ఇన్ని చెప్పి తన గురించి తానే చెప్పుకొని తిమోతి కుమారుడా తిమోతి నువ్వు మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నావు నాయన, మంచి విశ్వాసిగా మంచి మనస్సాక్షి కలిగి అందరి ఎదుట చదువుట యందు ధ్యానమందు బోధించుట యందు సమస్తములో తిమోతి నువ్వు నేను చెప్పిన మాటలన్నీ విని జాగ్రత్తగా నడుచుకుంటున్నావురా. కొంతమంది ఉన్నారే వాళ్ళ జీవితాలు బ్రద్దలైన సంగతి కూడా వాళ్ళకి తెలియటంలే. కోడి ఉంది, కోడిని తీసుకొచ్చి కషాయుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు కోడి తెచ్చుకొని కత్తి తీసుకొని కోస్తుంటే కోడి అంటదంట, కోసుకోండి నేను కైలాసానికి పోతున్నా అంటదంట. సిగ్గులేంది, ఎక్కడ పోతుందంట? కైలాసానికి పోతున్నా అంట, కోసుకోండి అంట. చెప్పింది ఎన్నరో బద్దలైపోతుందమ్మ నీ బతుకు. జాగ్రత్త, కుటుంబాన్ని పాడు చూసుకోకు, మనస్సాక్షిని బట్టి పవిత్రంగా బ్రతుకు. దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడన్న జీవితాన్ని, పరిశుద్ధుల ఎదుట అభిషేకించబడిన వాళ్ళ ఎదుట మీ మనస్సాక్షి పవిత్రంగా పెట్టుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు తిమోతి, నీ మనస్సాక్షిని పవిత్రంగా పెట్టుకోనైనా అని తిమోతికి చెప్తున్నాడు. నేను మీకు చెప్తున్నాను, ప్రభు రాకడ సమీపంగా ఉంది, మీ మనస్సాక్షి పవిత్రంగా పెట్టుకోండి, మంచి మనస్సాక్షి కలిగి జీవించండి. దేవుని ఎదుట నేను నిర్దోషిని అని చెప్పండి. నన్ను ఒకవేళ విమర్శిస్తే దేవుడే విమర్శించాలని, దేవుని ఎదుట నిలబడినప్పుడు నన్ను విమర్శిస్తే ఆయన విమర్శిస్తాడు. మీకు నేను దొరకను అని వాడు చెప్పినట్లుగా మీ జీవితంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవించాలని నేను ఈ మాటలు మీకు దేవుని పేరట బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ స్వరూపి, విఘ్నమైన మనకి స్తోత్రం. ఆగస్టు నెల యొక్క చివరి పునరుద్ధాన దినం, మేమంతా సజీవులమై మిమ్మల్ని ఆరాధన చేయుచున్నాం. మా ఆరాధన మీరు అంగీకరించారు. మీరు మాతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రం. అవును తండ్రి, పౌలు గారు తన కుమారుడైన తిమోతిని హెచ్చరించిన మాటలు మరొక్కసారి మీరు మాకు జ్ఞాపకం చేసి ఎక్కడ మా మనస్సాక్షి పాడైపోకుండా విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారముగా మేము కనబడి సాతాను చేతుల్లో పడిపోకుండా ఉండాలని ఈ మాటలు వింటున్న వారందరితో మీరు హెచ్చరికగా మాట్లాడారు. అవును నాయన, మా ఎదుట యోసేపుని, సమూయేలుని, దానియేలుని, పౌలు గారిని మా ఎదుట ఉంచారు. వారు నడుచుచున్న మార్గాలలో ఆయా సందర్భాలలో నేరమేమీ చేయకపోయినా తండ్రి, వారు అనుభవించిన ఆ శిక్ష ఆ తండ్రి ఆ సందర్భాలలో కూడా నేరము చెయ్యలేదు అని, నా దేవుని దృష్టిలో నేను యథార్థముగా నిర్దోషిగా ఉన్నాను అని తండ్రి మీ స్తోత్రం. సమూయేలు వలె తండ్రి ఏది కూడా మీ ఎదుట నేను తప్పిదముగా ప్రవర్తించలేదని మంచి మనస్సాక్షిని వారికి ఇచ్చినట్లుగా మీరు మాకును దయచేయమని వేడుకుంటున్నాం. అంత్య దినాలు, అపాయకరమైన కాలములో, మీ రాకడికి బహు సమీపంగా ఉంటున్న కాలములో మేమున్నాం తండ్రి. మేము కూడా తండ్రి ఆయా సందర్భాలలో మనస్సాక్షిని త్రోసివేసి తండ్రి మనస్సాక్షిని చంపుకొని ఆయా సందర్భాలలో మిమ్మల్ని బాధ పెట్టిన అనుభవాలు మాకు జ్ఞాపకం వచ్చుచున్నవి. కనుక ఈ మాటలు వింటున్న వారిలో ఏ ఒక్కరు వారి మనస్సాక్షిని పాడు చేసుకోకూడదు. యేసు రక్తం ఇంకనూ కల్వారి సిలువలో నుండి ప్రవహించుచూనే ఉన్నది. యేసు రక్తం ప్రతి వారి మనస్సాక్షిని పరిశుద్ధపరచడానికి సిద్ధముగా ఉన్నందు కొరకై స్తోత్రం. రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం.
రక్తముతో ప్రతి వారు వారి వారి మనస్సాక్షిని పవిత్రపరుచుకునేటట్లుగా ఈ ఉదయ కాలమున కూడా ఒక అవకాశాన్ని మీరు ఇచ్చారు యేసయ్య. మీ స్తోత్రం నాయన. మమ్మల్ని విమర్శించేవాడు నీవే అయినను మేము నీతిమంతులుగా ఎంచబడమన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుని మా ఆత్మీయ జీవితాలలో ఎక్కడ మా మనస్సాక్షి మా మీద నేరము చెయ్యకపోయినా మేము గర్వపడడానికి వీలు లేదు నాయన. గర్వం ఆత్మీయ గర్వం మాలో ఏ ఒక్కరిలో కనబడకూడదు తండ్రి. దయచేసి ఉదయ కాలమున మా అందరినీ క్షమించమని మరొకసారి వేడుకుంటున్నాం తండ్రి. మా మనస్సాక్షి మేము ఎప్పుడు కాపాడుకొని విశ్వాస విషయంలో మేము చక్కగా నిలబడాలి. ఓడబ్రద్దలైపోయిన అనుభవాలలో ఎవరు ఉండకూడదు. ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తిగత జీవితం సాతానుకు అప్పగించబడకూడదు నాయన. దయచేసి దయచేసి ఉదయ కాలమున ప్రతి బిడ్డను క్షమించండి, ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. ఈ మాటలన్నీ మరొక్కసారి మా జ్ఞాపకాలలోకి తీసుకుని వచ్చి మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని మీ రాకడికి సిద్ధపడే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రధాన కాపరిగా మీరు ప్రత్యక్షమైనప్పుడు మేమంతా మిమ్మల్ని ఎదుర్కోవాలి తండ్రి. మీ పక్షముగా నిలువబడిన దైవ సేవకులకు మీరు ఇంకను కృప ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీరు వచ్చు పర్యంత వరకు మీరు బలపరిచి వాడుకొనండి. ఈ పునరుద్ధాన పారాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు చేతులు చాపి ఆశీర్వదించినందు కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పునరుద్ధానపు బలమిచ్చినందు కొరకై స్తోత్రం స్తోత్రం. మంచి మనస్సాక్షినిచ్చినందు కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.